జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ ఈ శుభ సందర్భంలో హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒకనాడు నల్లమల ముద్దుబిడ్డ, ఈనాడు పాలమూరు ముద్దుబిడ్డనే కాదు ఎవరి తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డగా ఎదగడం జరిగింది. అది మంత్రాలు చెబితే రాలే. ఒకనాడు అంటే మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదనడానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఒక నిదర్శనం. ఇండిపెండెంట్ జడిపిటీసీగా గెలిచి ఆనాడు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి కొడంగల్ శాసనసభ్యునిగా రెండు పర్యాలు గెలిచి ఒక పర్యాయం ఓడిన తర్వాత కూడా పట్టువదలని విక్రమార్కునిలాగా పార్లమెంటు సభ్యునిగా గెలిచి పీసీసీ అధ్యక్షుడై ఈనాడు మన అందరి ముందుల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆశీలు కావడం జరిగింది. అంటే పట్టుదల, ఒక తపన, ఒక పోరాటం, ఒక లక్ష్యం సాధించాలనుకుంటే ఒక పట్టుదల ఉంది కాబట్టి ఈనాడు ఇవన్నీ కూడా సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి 54 కోట్ల ప్రజల కష్టాలు నెరవేర్చాలి, బాధలు తీర్చాలి, వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల తర్వాత తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని ఒక తపనతో పనిచేస్తూ ఈనాడు కేవలం ఇంకా 3 మాసాలు కాలే, ఈ 3 మాసాల్లోనే స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా పరిపాలనలో మార్పు కనబడతా ఉంది. 3 మాసాలు కాకముందుకే చెప్పిన ప్రతి మాట కూడా కట్టుబడుతూ ఈనాడు 6 గ్యారెంటీలు ఇప్పటికీ కొన్ని మొదలు పెట్టడం కూడా జరిగింది. మనందరం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి ఈరోజున రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లాకు సంబంధించి ఒకనాడు ఆకలి జిల్లా, వలసల జిల్లా, ఆత్మహత్య జిల్లా, పూర్తి విశ్వాసం ఉంది ఈ రాష్ట్ర ప్రధానికని, పాలమూరు జిల్లా ప్రధానికి. రాష్ట్రంలో కాదు దేశంలోనే కూడా ఏ జిల్లా ఎదగని స్థాయికి అన్ని రంగాల్లో కూడా పాలమూరు జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యించి, ఎందుకంటే కన్నబిడ్డ కాబట్టి 100% మన కష్టాలు తీరబోతూ ఉన్నాయి. ఇప్పటికే వంశీచంద్ర గారు చెప్పడం జరిగింది, 3 మాసాల లోపలనే ఇలా అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, పాలమూరు జిల్లాలో కూడా అత్యంత వెనుకబడ్డ ప్రాంతం కొడంగల్, నారాయణపేట, మక్త నియోజకవర్గాలు. మరి ఇప్పటికే సాగునీటికి సంబంధించి, విద్యకు సంబంధించి మనం ఇప్పటికే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది, మంజూరు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈరోజున గొప్పగా చెప్పినటువంటి కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పిండు, అంటే ఒక భ్రమలు కల్పించిండు. రాష్ట్ర ఖజానా నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీవీల ద్వారా, పత్రికల ద్వారా ప్రకటనలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా కనికట్టు చూపించి గొప్పగా పరిపాలన చెప్పని చెప్పడం జరిగింది. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకైనా, కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, హరీష్ గారు ఇంకొకరికైనా ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే ధనిక రాష్ట్రం ఈనాడు అప్పుల రాష్ట్రంగా మారింది, అప్పుల కుప్పగా మారడం జరిగింది. హరీష్ రావు నాడు మాట్లాడాడు, బంగారు పల్లెల్లో పెట్టించిన మా అధికారాన్ని అప్పగించడం మాట్లాడడం జరిగింది. ఏమిచ్చారు బంగారు పల్లెల్లో? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు, 7 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పరంగా విద్యా సంస్థల పేరు మీద మరొక 80 వేల కోట్ల అప్పు, లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప మార్చి అయినా కూడా 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి దళితుల 3 ఎకరాల భూమి ఇవ్వలే, డబుల్ బెడ్రూములు ఇవ్వలే, నిరుద్యోగ భృతి ఇవ్వలే, రైతులకు రుణమాఫీ చేయలే, ఆఖరికి పాలమూరు ప్రాజెక్టును మొదలుపెట్టి ఈనాడు 10 సంవత్సరాలైనా కూడా 20% మొదలు కాలే, పనులు కాలే, ఇప్పటికి దానికి కాల్వకు మంజూరు లేదు. ఒక మోటార్ ఎత్తిపోసి జాతికి అంకితం చేసిన మాట్లాడారు,
ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 100,000 కోట్లు కావాలా? ఇప్పుడు ఖర్చు పెట్టేది కేవలం 20,000 కోట్లే. మరి అంతేకాకుండా అంటే ప్రాజెక్టు పరిస్థితి ఇది, ఉద్యోగాల కోసం మాట్లాడితే అది పేద బిడ్డలు 100,000 అప్పులు చేసి ఆస్తులమ్మి కన్న తల్లులు పుస్తలమ్మి ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తే పేపర్ లీక్ అయి అసమర్థత వల్ల వాళ్ళ జీవితాల్లో అంటే మన్ను పోయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజున కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని వంచించిండు, అవినీతి ఆకాశానికి ఎదిగింది, ప్రజాస్వామ్యం పాతాళానికి పోయింది. మేము కూడా ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినాం, ఏనాడు కూడా కనీస గౌరవాలు లేవు. ప్రగతి భవన్ పోతే ఆనాడు ప్రగతి భవన్, నిజంగా బానిస భవన్. నాకు ఒక 5 నిమిషాలు టైం ఎక్కువ కావాలి. అంటే దుర్మార్గమైన పరిపాలన, ఒక రాజరిక పరిపాలన, నియంత్రిత పరిపాలన. అసెంబ్లీ సాక్షిగా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో రాష్ట్ర పరిస్థితిని. రాజీనామా చేస్తామని మాట్లాడారు, నేను కాగితాలు చూపించిన, చేయి రాజీనామా ఇప్పుడని హరీష్ రావు. అంటే మేక వన్న పులుల్లాగా చెప్పేది ఒకటి చేసింది ఒకటి. వందలాది మంది ప్రాణత్యాగం చేస్తే ఎవరి కోసం? అంటే వీళ్ళ కోసం, వీళ్ళు బాగుపడడానికి. ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను భ్రష్ట పట్టించారు. ముఖ్యమంత్రి గారు వినాలి ఒక విషయం, నాకు అంటే జరిగిన సంఘటన చెప్తా ఉన్నా. అంటే ఎంత దుర్మార్గం అంటే, మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో నేను అన్నాడు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నా, అప్పుడే కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు కేజీటీపీఎల్ మాట్లాడింది. నా వంతు వచ్చినప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కలెక్టర్కి అప్పీల్ చేస్తూ ఒక మాట చెప్పిన, ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిల్ ఫండ్స్ 2% విద్య కోసం ఖర్చు పెట్టండి, ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో పేదల ఇంట్లో చదువుకునేటువంటి వాతావరణం ఉండదు. పేదరికం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, వ్యసనాలు కావచ్చు, టీవీలు కావచ్చు, రకరకాల సమస్యల వల్ల. అందుకని పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకు స్కూల్కు రప్పించండి, సాయంకాలం 7 గంటల వరకు ఉంచండి, 3 గంటలు ఉదయము, సాయంకాలం 3 గంటలు, 6 గంటలు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు వాళ్ళకి ఎంతో కొంత పారితోషం ఇచ్చి ఈ 3 గంటలు ఆ 3 గంటలు చదువు చెప్తే హోంవర్క్ కావచ్చు, పేపర్లు కావచ్చు, ఆటపాటలు కావచ్చు, ఇవన్నీ చేస్తే ప్రతి స్కూల్ కూడా ఒక గురుకుల పాఠశాలగా మారుతుంది. వాళ్ళకు ఉన్నదేదో కలియో గంజో దాగొస్తారన్న. నేను చెప్పినంత గాలికి పోయింది. అదేంటండి అట్లా మాట్లాడతారు, కలియో గంజ అంటారు ఏంటని? అంటే ఊతపదమా అది? అంటే పేద నిజంగా తపన ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు పోరాటాలు చేసిరు, ప్రాంతాలు చేసిరు, యూనివర్సిటీ గాలికి వదిలేసారు, ఉద్యోగాలు గాలిపోయినాయి, చదువులు గాలికి పోయినాయి. ఏ ఒక్కటి కూడా చేయకుండా ఈ రోజున వాళ్ళు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు వాళ్ళకు. అట్లాగే ఈనాడు బీజేపీ పార్టీ గొప్పగా పరిపాలన చేసినామంటున్నారు. 10 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. పాలమూరు జిల్లాకు మించిన వెనుక ప్రజల ఇంకోటి లేదు కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద మనసుతో ఇచ్చింది సోనియా గాంధీ గారు. కన్న తల్లుల కడుపు కొన్ని తెలుసు కాబట్టి కన్న తల్లిగా పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆనాడు. మరి 10 సంవత్సరాల పరిపాలనకు వచ్చి అధికారం రాగానే కేవలం 3 మాసాల లోపల తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలో 7 మండలాలను పార్లమెంటులో బిల్లు పాస్ చేసి ఆంధ్ర ప్రాంతానికి అప్పచెప్పిండ్రు. మరి కృష్ణానది జలాలపైన మనకు హక్కున్న వాటాకు ఎందుకు పార్లమెంటులో మీకు హక్కు ఉంది, బాధ్యత ఉంది? జాతీయ నీటి వాటాల హక్కుల ప్రకారం చూసినా, అంతర్జాతీయ నీటి వాటాల హక్కుల ప్రకారం చూసినా ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు తండ్రాడ పెడతా ఉన్నారు, కొట్లాడ పెడతా ఉన్నారు? హక్కు ఉంది, మీరు తప్పేం అడగట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి ఆ శాసనసభలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈనాడు కూడా ఆ నీటి పైన హక్కు ఇవ్వకుండా మా హక్కును కాదరాసే కార్యక్రమం చేసిండ్రు. తెలంగాణ తెచ్చుకున్నదే సాగునీటి కోసం. నీళ్ళు ఇవ్వలే, చట్టం చేయలే,
మీరే మీ విషయాలు లెక్కవిస్తూ రాష్ట్ర ప్రజల్ని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి కార్గో చేస్తూ ఎట్లా మీకు ఈనాడు నీళ్లు అడిగేటువంటి హక్కునని తెలియజేస్తా ఉన్నా. పాలమూరు రంగా నిర్దిపుల పథకానికి మీరు లక్షల కోట్ల అప్పులు చేసిర్రు, ఇప్పటికి కూడా జాతీయ హోదా ఇవ్వలే. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఓట్లు అడుగుతారు అడగడానికి మీకు నైతిక అర్హత కోల్పోయారు. రెండు రెండే ఇలా బీజేపీనా బీఆర్ఎస్ అయినా రెండు ఒకటే. అందుకనే ఈనాడు ఏ లెక్క ప్రకారం చూసినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం చూసినా, అట్లాగే ఈనాడు ముఖ్యమంత్రి గారు 3 మాసాల పరిపాలనలో స్పష్టంగా పారదర్శకంగా చాలా విషయాలను ఇప్పటికే అవినీతి విశృంఖలకు రాజబెల్లింది. ఈనాడు చాలా విషయాల్లో పరిపాలన గాడిలో పెట్టే కనుక చేయడం జరిగింది. కేసీఆర్ గొప్పగా చెప్పుకుని జిల్లాలు పెట్టామని, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా జరగనటువంటి అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. ఈనాడు పాలమూరు శాసనసభ తీసుకున్నా, వనపర్తి తీసుకున్నా, నాగల్పల్లి తీసుకున్నా, చాలా చోట్ల విశృంఖలంగా అవినీతి జరిగింది. జిల్లాలు చేయడం గొప్ప కాదు, పరిపాలన సవ్యంగా లేని కదా జరిగిన కాబట్టే ఈనాడు ఏ లెక్క ప్రకారం చూసినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు సీట్లను కూడా ఇక్కడ వంశీ చంద్రరెడ్డి గారిని అట్లాగే నార్కన్లో ఎవరు అభ్యర్థి అయినా పెద్ద మెజార్టీతో గెలిపించి మన గవర్నర్